ఈరోజు దేవుని వాగ్దానము. గలిలయా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపొస్తుల కార్యములు 1:11. యేసుక్రీస్తు ప్రభువు సిలువుపైన చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తరువాత 40 రోజులు ఆయన శిష్యులతోనే ఉన్నారు. శిష్యులకి సజీవునిగా కనపడి వారికి అనేక విషయాలని బోధించారు. దేవుని రాజ్యం గురించి, దేవుని వాక్యముని వారికి చూపించి, యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ భూమిపైకి వచ్చారు, ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది, తిరిగి మరలా రానున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలని ఆయన వారికి బోధించారు. ఎందుకంటే శిష్యులు అప్పటికి కూడా యేసుక్రీస్తు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నారు అనుకునే ఉన్నారు. అయితే వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువుపైన చనిపోయారు. కాబట్టి వారికి ఏమీ అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరిగింది అన్నట్లు. 3వ దినమున తిరిగి లేచిన తర్వాత కూడా వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నారు అని అనుకుని ఉండొచ్చు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు వారికి బోధించవలసి వచ్చింది, అన్ని విషయాల గురించి వారికి చెప్పవలసి వచ్చింది. ఈ అన్ని విషయాలు చెప్పిన తర్వాత సువార్తను ఈ లోకానంతటికీ తెలియజేయండి అని వారికి ఆజ్ఞ ఇచ్చి, వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుకోబోతున్నారు అని వారికి చెప్పి, వారు చూస్తుండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యారు. అప్పటికి కూడా శిష్యులకి ఇంకా దేవుని ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభువారి ప్రణాళిక కానీ ఏమీ అర్థమై ఉండదు. అందుకే వాళ్ళు అలా తేరు చూస్తున్నారు అని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు పైకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నారంట వాళ్ళు, ఎక్కడికి వెళ్లకుండా అలా చూస్తూ ఉండిపోయారంట. దేవదూతలు దిగి వచ్చి మనం ఇప్పుడు చదువుకున్న వచనంలో చెప్పినట్లు శిష్యులకి ఇంకా అలా ఏం చూస్తున్నారు, మీరు పైకి ఎలా యేసుప్రభు వెళ్ళడం చూశారో అదేవిధంగా ఆయన కిందకి రాబోతున్నాడు అని వాళ్ళకి చెప్పి సముదాయించి వాళ్ళని పంపిస్తే గానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేదు. నేను అనుకోవడం వారందరూ పెంతికోసు దినమున పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న రోజున అప్పుడు వారికి అన్నీ అర్థమై ఉండొచ్చు. వారు ఏం చేయాలి, పరిచర్య ఎలా చేయాలి, సువార్తను ఎలా పంచాలి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, మరలీ ఎలా రాబోతున్నారు, అన్ని విషయాలు వారికి అప్పుడు సంపూర్తిగా అర్థమై ఉండొచ్చు. అయితే మనం ఈరోజు చదువుకున్న వాక్యం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రానున్నారు. శిష్యుల వలె అపనమ్మకంతో అవిశ్వాసంతో కాకుండా మనము ఆయన తిరిగి రానున్నారు తన వధువుని తీసుకెళ్ళడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి మరలా రానున్నారు అని మనము గట్టి విశ్వాసంతో దానికోసం ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రాజ్యం స్థాపించబోతున్నారు అని శిష్యులు అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు వారి నిరీక్షణ, వారి ఆశ అన్నీ కూడా లోక సంబంధమైనగా ఉంది. అప్పుడు మనం కూడా అప్పుడప్పుడు అదేవిధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మనం యేసుప్రభువుని నమ్ముతున్నాము, అయితే ఇంకా కూడా మనం లోక సంబంధమైన విషయాల మీద, వాటి మీదే ఆధారపడి, వాటి మీదే ఆశపడి, వాటి కోసమే బ్రతుకుతూ ఉండొచ్చు. యేసుక్రీస్తు శిష్యుల కన్నులు ఎలా తెరిచారో, నిజమైన సువార్త కోసం, నిజమైన రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం మనం పాటుపడాలి అని వారి కన్నులు ఎలా పెంతకోసు దినమున తెరిచారో అదేవిధంగా మన కన్నులు కూడా తెరవబడాలి. మనం కూడా యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నారు ఆయన రాజ్య సువార్త కోసం, ఆయన రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి, దేవుని ప్రణాళికని సంపూర్తిగా అమలు పరచడానికి ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు కోసం మనం ప్రతిరోజు పరిశుద్ధతతో దేవుని వాక్యములో, ప్రార్థనలో గడుపుతూ, దేవుని సువార్తని ఇతరులకు పంచుతూ, ఆయనకు దేవునికి మహిమకరంగా మన జీవితం ఉండాలి. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ప్రభువా, మా కోసం, మా పాప క్షమాపణ కోసం సిలువుపైన మీరు చనిపోయారు, దానిని బట్టి మీకు వందనాలు. 3వ దినమున తిరిగి లేచి మేము చదివిన వచనంలో చెప్పబడినట్లు మీరు 40 రోజులు సజీవులుగా ఉండి ఆరోహణమయ్యారు. అదేవిధంగా మీ సంఘం కోసం, మీ వధువు కోసం మళ్ళీ తిరిగి రాబోతున్నారు, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. దానిని బట్టి మీకు వందనాలు. దానిని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉండేలా, ఆ రోజు కోసం మేము నిరీక్షణ కలిగి ఉండేలా మా జీవితాల్ని మార్చండి.
లోక సంబంధమైన విషయాలపై కాకుండా పరలోక సంబంధమైన విషయాలపై మా దృష్టి కేంద్రీకరించి మీ సువార్త కోసం, మీ రాజ్యం కోసం మేము జీవించేలాగా మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ నడిపింపులో మేము నడుస్తూ మీకోసం, మీ రాజ్యం కోసం మేము పనిచేసేలాగా మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.